ఈరోజున సౌత్ అమెరికాలోని వెనిజువేలా కానీ శ్రీలంకలో కానీ ఈ వనరులు తక్కువ లేవు వాళ్ళకి. మరి ఎందుకు ఫెయిల్ అయినాయి గవర్నమెంట్? నాయకత్వం సరైన నాయకత్వం లేకపోవడం. ఈరోజున ఆంధ్రప్రదేశ్ కూడా, ఆంధ్రప్రదేశ్కి వనరులు తక్కువ, దోచేయడానికి లక్షల కోట్లు దొరుకుతున్నాయి వీళ్ళకి. మరి సమస్యలు పరిష్కరించడానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాం? ఎందుకు ఇంత ఆర్థిక అభివృద్ధి మనకి ఆర్థిక కుంటుపడింది రాష్ట్రం, ఎందుకు అప్పులు మునిగిపోయింది రాష్ట్రం అంటే, ఇది నాయకత్వం, సమర్థవంతమైన నాయకత్వం లేనప్పుడు. సమర్థులు కాకపోవడం కాదు, వాళ్ళు దేనికి సమర్థత ఉందంటే, ఉందంటే వచ్చే ఎలక్షన్స్ ఎలా గెలవాలి, ఎలా మభ్యపెట్టాలి, ఎలా మోసం చేయాలి, ప్రత్యర్థి పార్టీలని ఎలా ఇబ్బంది పెట్టాలి, ఎలా కేసులు పెట్టాలి, దీంట్లో సమర్థత. కానీ సమస్యల పరిష్కారం మీద వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు, జ్ఞానం లేక కాదు. వాళ్ళు దీనివల్ల మాకు ఉపయోగం ఏంటనుకుంటారు? వైసీపీకి జనసేనకి ఒకటే తేడా. వైసీపీ వాళ్ళు ఏమనుకుంటారు? ఈ పని చేస్తే మాకు ఇన్ని ఓట్లు వస్తాయి అనుకుంటారు. మేమేమనుకుంటే ఈ పని చేస్తే వాళ్ళ జీవితం ఎంత బాగుపడుతుంది అనుకుంటారు. అంతే తేడా.